సార్వత్రిక సమరానికి సెమీఫైనల్స్ లాంటి ఎన్నికపై టీడీపీకి ఎటువంటి అంచనాలు లేవు చతుర్ముఖ పోటీ అనివార్యమైతే మా నెంబర్ ఏంటో మాకే తెలియదని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కొత్త వ్యూహం పేరుతో కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ మరి గతంలో ప్రకటించిన అభ్యర్థి ఏంటని ప్రశ్నిస్తే లెక్కలు మారాయంటున్నారు నాయకులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరగబోయే పోటీ ఆసక్తి రేకెత్తిస్తుంది సిట్టింగ్ సభ్యుడు పీవీఎన్ మాధవ్ పదవీకాలం వచ్చే నెలలో ముగుస్తోంది ఇక్కడ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఓటర్ల నమోదు జరిగింది ఉత్తరాంధ్రలో శాసన మండలి ఎన్నికలను బల నిరూపణకు కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు తొలిసారి టీడీపీ వైసీపీ ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అనేక అంచనాలు నెలకొన్నాయి అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార పార్టీ వైసీపీ ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతన్ రాజు సుధాకర్ పేరును ప్రకటించి గెలిపించుకుని తీసుకువచ్చే బాధ్యత ఉత్తరాంధ్రలోని వైసీపీ ఎమ్మెల్యే భుజాలపై పెట్టింది అధిష్టానం వామపక్షాల తరఫున ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా రమాప్రభా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నుంచి మాధవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు మాధవ్ కోసం ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ప్రచారం కూడా ప్రారంభించేశారు ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ విధంగా రేస్ మొదలు పెడితే టీడీపీలో ఆరంభం నుంచి తడబడుతోందాయి ఇప్పుడేమో లెక్క మారిందని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు భీమిలి ప్రాంతంలో ఓటు బ్యాంకు ఉన్న నాగవంశీల కులానికి చెందిన మహిళా నేత చిన్ని కుమారి లక్ష్మిని తొలుత అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఈ ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తెలిసి టీడీపీ తరఫున పోటీకి ఎవరూ ఆసక్తి ప్రదర్శించలేదు చిన్ని కుమారి లక్ష్మి ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఆమె అభ్యర్థిత్వంపై అధిష్టానం మొదటి నుంచి ఆసక్తిగా లేదనే టాక్ ఉంది పోటీకి అభ్యర్థులు దొరక్కపోతే పరువు పోతుందనే అప్పటికప్పుడు ఆమెను ఎంపిక చేశారని మరికొందరి వాదన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు సన్నిహితుడైన ఓ వ్యక్తి పేరు సూచించిన టీడీపీలోని గంటా వ్యతిరేక వర్గం అడ్డుకుందట ఇప్పుడు సడన్ కాపు సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ చిరంజీవిరావును అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చింది టీడీపీ అంకా అర్ధబలం ఆధారంగా చిరంజీవిరావును టీడీపీ ఎంపిక చేసినట్టు టాగ్ సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న చిరంజీవిరావుకు శిష్యులు ఎక్కువ టీచర్ కావడంతో యూనియన్ల ఓట్లను సమీకరిస్తారనే లెక్కలు ఉన్నాయట అయితే బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని చివరి నిమిషంలో లాగేసుకున్నారనే ప్రచారం డ్యామేజ్ చేస్తుందనే టెన్షన్ టీడీపీ వర్గాల్లో ఉందట ముందుగా ఒకరిని క్యాండిడేట్ గా ప్రకటించి ఇప్పుడు మరొకరికి అవకాశం కల్పించడం తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారట అసలు పోటీకి వెళ్లడం ఎంతవరకు సరైనదోననే మధనంలో ఉంటే ఇప్పుడు అభ్యర్థి మార్పుతో ఎటువంటి ప్రయోజనాలను ఆశించలేమని చెవులు కోరుకుంటున్నారట వైసీపీ శిబిరం మాత్రం టీడీపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంది బీసీ మహిళకు అవకాశం కల్పించి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారనే ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే యోచనలో అధికార పార్టీ నేతలు ఉన్నారట అలాగే తాజా టీడీపీ అభ్యర్థి టీచర్ కావడంతో ఆ వర్గ ఓట్లు పీడీఎఫ్ టీడీపీ మధ్య చీలి తమకే కలిసి వస్తుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారట మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలతో జరిగే లాభ నష్టాలు టీడీపీకి చిక్కులు తెచ్చినట్టే కనిపిస్తున్నాయి మరి ఈ సమస్యను ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎలా అధిగమిస్తారో చూడాలి